నమస్తే, జేఎంజే న్యూస్ కు స్వాగతం. నా పేరు తనూజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలను పరిష్కరించినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుడు అజయ్ కల్లం. ప్రభుత్వ అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో తాగునీటి సమస్యతో అల్లాడుతున్నాయి ఆ గ్రామాలు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారులు. రాష్ట్రంలో తాగునీటి సమస్య నానాటికి తీవ్రమవుతోంది. ప్రజలు దాహంతో అల్లాడిపోతున్నారు. తాగునీటి కోసం పరుగులు పెట్టాల్సి వస్తోంది. అరకొర నీటి సరఫరా అది ట్యాంకర్ల ద్వారా అందించడంతో ప్రజలు నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో తాగునీటి సమస్య అల్లాడుతున్నాయి ఆ గ్రామాలు. అసలే ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం. తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక అల్లాడుతున్నారు. జిల్లాలో ఏ ప్రాంతంలో చూసినా భూగర్భ జలాలను పెరుగుతున్న ఈ ప్రాంతం వాసులకు సాగర్ జలాలు రాక అల్లాడుతున్నాయి. ఈ ప్రాంత వాసులకు మచ్చుకైనా చుక్కనీరు దొరకని పరిస్థితి. సాగర్ జలాల కోసం భగీరథ ప్రయత్నం చేసిన ఈ ప్రాంత వాసులకు బంగపాటు తప్పలేదు. ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గ పరిధిలోని పెద్దచెర్లోపల్లి మండలం, మర్రికుంటపల్లి, కొత్త ముద్దపాడు, వాతంవారిపల్లి, పాత ముద్దపాడు గ్రామాలలో 2012లో సుమారు 12 లక్షల వ్యయంతో కనిగిరి నుండి రామతీర్థం జలాశయం ద్వారా సాగునీరు అందించేందుకు పైప్ లైన్ వేయడం జరిగింది. అయితే 2019 జనవరిలో అప్పటి ప్రభుత్వం ఈ గ్రామాలకు తారు రోడ్డు నిర్మాణం ఆ ప్రాంతవాసులకు శాపంగా మారింది. తారు రోడ్డు వేసే క్రమంలో రోడ్డుకు ఇరువైపులా మార్జిన్లో ఉన్నటువంటి మట్టి తీసే క్రమంలో సాగర్ పైప్ లైన్ మొత్తం దెబ్బతినిపోయింది. దీనితో ఆగ్రహించిన గ్రామస్తులు కాంట్రాక్టర్ని నిలదీయడం, కాంట్రాక్టు మరమ్మతులు చేస్తానని చెప్పి రోడ్డు కూడా పూర్తిగా చేయకుండా పనులు ఆపేసి ఉడాయించాడు. దాదాపు ఇప్పటికీ 8 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా అనేక సార్లు గ్రామస్తులు ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు కావడంతో అనేక మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని, తక్షణమే ఈ గ్రామానికి పైప్ లైన్ నిర్మాణం చేసి సాగర్ నీళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వ అధికారులు ప్రణాళిక రూపొందించాలని వేడుకుంటున్నారు గ్రామ ప్రజలు. మా గ్రామాలకు సుమారు 2000 మంది జనాభా ఉన్నారు. 5 గ్రామాలలో గత 7 నెలల నుంచి పైపు రోడ్డు లైన్ చేయటం వలన, రోడ్డు చేయటం వలన పైపు లైన్లన్నీ ఎక్కడికక్కడ డ్యామేజ్ అయిపోయినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగర్ నీళ్ళు అనేది మేము చూడలేదు. ప్రతిరోజు బోరింగ్ నీళ్ళు కొట్టుకొని దాటమా, లేకుంటే రోజు క్యాన్ 10 రూపాయలు పెట్టి కొనుక్కోవటమా జరుగుతూ ఉంది. ఇది అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తెలిసిపోయినా వాళ్ళు స్పందించలేదు. కాంట్రాక్ట్ నడితే ఇవన్నీ మేము చేసే కాదు, మీరు పంచాయతీలు పెట్టి చేసుకోమన్నారు. ఆర్డబ్ల్యూఎస్ డిఈ గారికి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పంచాయతీలు డబ్బులు ఉన్నాయంట చేసుకోండి. అధికారం రోడ్డు కాంట్రాక్ట్ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ కుమ్మక్కయ్యి ఈ 6 గ్రామాలు ఇబ్బంది పెడుతుంటే ఎన్నిసార్లు చెప్పినా ఆయన నిమ్మకు నీరు ఎత్తినట్లున్నారు. కావున పై అధికారులు స్పందించి కలెక్టర్ గారు దీన్ని ఎమ్మటే చర్యలు తీసుకొని ఈ 6 గ్రామాలకు మంచినీరు సరఫరా అయ్యేటట్టుగా చూడాలని కోరుకుంటున్నాం. గ్రామము, నా పేరు మాణిక్యమ్మ. మేము క్రిస్టియన్లము. మాకు నీళ్లు లేవు, మాకు వసతైన ఏదైనా లేదు. నీటి ఎక్కడ నీళ్లు అనేది లేదు. ఇప్పుడు 6 నెలలు 7 నెలల నుంచి నీళ్ళు లేక మేము అవస్థపడుతున్నాము. కిడ్నీలు ప్రాబ్లం వచ్చింది, ఉన్న బావి ఎండిపోయింది, బావిలో నీళ్ళు లేవు. మరి ఇంకా తేళ్ళ వాటి మీద నీళ్లు రోజు 10 బిందెలు కొనుక్కుంటున్నాం. నీళ్ళు లేక ఇంకా వస్తే 1 బిందె 2 బిందెలు ఆడ వస్తే అవి కొట్టుకుంటారా, కొంతమందికి కొంటాను, కొంతమందికి అవి కూడా లేవు. ఇంతకుముందు వస్తూ ఉండేది కొన్ని రోజులు. రోడ్డు వేసే క్రమంలో ఆ పైప్ లైన్లన్నీ రోడ్డు క్రింద అణిగిపోయినాయి. దాన్ని తిరిగి ప్రిపేర్ చేసిన వాళ్ళు లేరు. అందరికీ చెప్పుకున్నా, ఎవరికి చెప్పుకున్నా ఎవరు ఏమి చేయడం లేదు. తాగడానికి నీళ్లు కష్టంగా ఉన్నాయి. బయట నుంచి వాటర్ కొనాలనుకుంటే ఒక క్యాన్ వచ్చేసి 10 రూపాయలు అంత కొనలేని వారు చాలామంది ఉన్నారు. అందరం పేదలం కనుక డబ్బు పెట్టుకొని తాగడం కష్టమైంది. తద్వారా బోరింగ్ నీళ్ళే తాగడం వచ్చింది. తాగుతున్నందువల్ల చాలామందికి మరి జబ్బులు పాలైపోయారు. అందరికీ కిడ్నీ ప్రాబ్లమ్స్, చాలామందికి ఇప్పటికీ చాలామంది డయాలసిస్లో ఉండి, మొన్న ఈ మధ్యనే మోష అనే ఒక అబ్బాయి డయాలసిస్లోనే చనిపోయాడు. ఇంకా ఒక డేవిడ్ అనే అబ్బాయి కిడ్నీతో ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నాడు. అదేవిధంగా చాలామంది అనారోగ్యాలుగా ఉంటూ ఉన్నారు. కిడ్నీల ప్రాబ్లం వల్ల తగిన మెడిసిన్ కొనుక్కోలేక, చేయించుకోలేక గవర్నమెంట్ వారు దానికి ప్రొవైడ్ చేయలేక
ఈ విధంగా బాధ పడుతూ ఉన్నాము కనుక దయచేసి గవర్నమెంట్ వారు పుట్టికైనా ఒక యాక్షన్ తీసుకొని పైప్ లైన్స్ వేసి సాగర్ వాటర్ పంపించినట్లయితే మేము బాగుపడతామని ఒక ఆశ ఉన్నది. ఎరువులను కొనుగోలు చేసి తిరిగి స్వగ్రామానికి వెళ్లే మార్గంలో ఎదురుగా వస్తున్న లారీ బైకును ఢీకొనడంతో యువరైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని మెడపిలోని అన్నగారి చెరువు వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పుల్లల చెరువు మండలం ఐటీవరం గ్రామానికి చెందిన శీలం అంజయ్య ఎరువుల కోసం త్రిప్రాంతకం వెళ్లాడని, అక్కడ ఎరువులు కొనుగోలు చేసి అనంతరం తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు. ఆయన మేపడిలోని అన్నగారి చెరువు వద్దకు చేరుకునేసరికి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో అంజయ్య అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ సిహెచ్ చంద్రావతి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశామన్నారు. కానీ అత్తంత ఊళ్ళో తలకాయ నిత్యావసరాలు పెరిగిన ధరలతో సామాన్యులు మధ్యతరగతి కుటుంబాలు కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. కూరగాయలు నిత్యావసర సరుకులు మండిపోతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తోటలు దెబ్బతిన్న కారణంగా దిగుబడులు తగ్గాయని చెబుతున్నారు. దీంతో ధరలు నిత్యావసర సరుకుల ధరలు నింగి కంటి మండిపోతున్నాయి. జిల్లాలో పండే కూరగాయలతో పాటు మరికొన్ని కూరగాయలు ఇతర ప్రాంతాల నుంచి మార్కెట్కు వస్తున్నాయి. ఇతర చోట్ల నుంచే కూరగాయలకు రవాణా ఛార్జీలతో ధర పెరిగిపోతుందని చెబుతున్నారు. వర్షాల కారణంగా పంట దిగుబడులు తగ్గాయి. బెంగళూరు నుంచి క్యాప్సికం, క్యారెట్, క్యాబేజ్, మదనపల్లి నుంచి టొమాటో, చెన్నై నుండి హైబ్రిడ్ బీరకాయలు, కడ నుంచి మిర్చి, కోడూరు నుంచి దొండకాయలు లాంటివి వస్తున్నందున వాటి ధరలు కొండెక్కాయి. ఆకుకూరలు స్థానికంగానే లభ్యమవుతున్నప్పటికీ వాటికి ధరలు పెరిగాయి. వర్షాలకు ఆకుకూరల తోటలు దెబ్బతిన్నందున ధర పెరిగినట్లు చెబుతున్నారు. నాగభైరవ సాహిత్యపీఠం ఆధ్వర్యంలో సాహిత్య సమావేశం నిర్వహించారు. పీఠం అధ్యక్షుడు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ అధ్యక్షతన స్థానిక అంజయ్ రోడ్లోని కాకతీయ సేవా సమాఖ్య కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో దుర్జటి కాళహస్తీశ్వర మహత్యం, కవితా సౌరభం అనే అంశంపై ఎన్ సీతారామూర్తి ప్రసంగించారు. అనంతరం మెరుపు శీర్షికతో కవి సమ్మేళనంలో సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య ఆఫీసులో జరిగింది ఈ సభలో. ఈరోజు దుర్జటి కాళహస్తీశ్వర మహాత్మ్యము అనేటువంటి కావ్యం ద్వారా గావి గురించి మన మిత్రుడు నెమ్మాని సీతారామమూర్తి గారు ప్రసంగించారు. ప్రసంగిస్తూ ఆయన దుర్జటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని, దానితో పాటుగా కవితా విశేషాలని తిన్నని కథ ఆధారంగా చేసుకొని అనేక విషయాలు వెల్లడించడం జరిగింది. దీని తరువాత మరి రెండు విశేషాలు కూడా ఉన్నాయి. ఈరోజు నాగభైరవ సాహిత్యపీఠ సమావేశానికి హైదరాబాద్ నుంచి అరణ్యకృష్ణ అనేటువంటి కవి వచ్చారు. ఇప్పుడు ఆ కవి మనకు మాట్లాడతారు తర్వాత.
దాని తర్వాత మెరుపు అనే అంశం గురించి కూడా ఒక కవి సమ్మేళనం ఉన్నది. ఆ కవి సమ్మేళనంలో కొంతమంది కవులు కవయిత్రులు తమ కవితా గానం స్వీయ కవితా గానం చేస్తారు. రాజుగారి దగ్గర కొలువు చేస్తున్నాం కదా అని చెప్పి తను ఏమాత్రము తన యొక్క భావ ప్రకటన ఆపకుండా ఉన్న వ్యక్తి దూర్జటి. రాజుల్మత్తులు వారి సేవ నరక ప్రాయంబు వారిచ్చు అంబోజాక్షి చతురంతయానవ తొరగి భూషాదులాత్మ వ్యధా బీజముల్ తదపేక్ష చాలును పరితృప్తి పొంది జ్ఞానలక్ష్మీ జాగ్రత్ పరిణామమిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వర. కర్నూలు జిల్లా కల్లూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ వెంకటేశ్వర్లు విఆర్ఏ మద్దిలేట్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఒక పని చేసేందుకు 7,000 రూపాయలు లంచం కోరడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో వలపన్ని లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వారిద్దరిని పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన భాగ్యలక్ష్మి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు రమణారెడ్డి రాష్ట్ర స్థాయి ఆయుధ అనుమతి ఉంది. జాతీయ స్థాయి ఆయుధ అనుమతి కోసం కలెక్టర్కు దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టర్ కల్లూరి మండలం తహసీల్దార్ కార్యాలయ అధికారులు విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని ఆసరాగా చేసుకుని రమణారెడ్డి 7,000 రూపాయల లంచం అడగడంతో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఎంవి రమణారెడ్డి, ఇతను గ్యాస్ ఏజెన్సీ ఉంది కర్నూలులో, ఇతనికి ఒక వెపన్ లైసెన్స్ ఉంది కల్లూరు 75 నెంబరు, అది ఓన్లీ ఏపీ పర్మిట్లో ఉంది. ఆయన దాన్ని ఆల్ ఇండియా పర్మిట్ గురించి కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టుకున్నారు. ఆ అప్లికేషన్ కలెక్టర్ నుంచి ఆర్డీఓ గారికి వచ్చింది, ఆర్డీఓ నుంచి కల్లూరు ఎంఆర్ఓ గారికి వచ్చింది. ఎంఆర్ఓ గారు ఆర్ఏ వెంకటేశ్వరుడు గారికి అది వెరిఫికేషన్ ప్రాసెస్ ఫార్వర్డింగ్ ఈ మూడింటికి ఆయన కోసం ఆయనకి ఇచ్చాడు. ఆయన అది ప్రాసెస్ చేయడానికి, వెరిఫై చేయడానికి, ఫార్వర్డ్ చేయడానికి ఈ రమణారెడ్డి దగ్గర 10,000 లంచం డిమాండ్ చేశాడు. ఆ 10,000 ఆయన ఇవ్వడము కుదరదు అంటే లాస్ట్కు 7,000 బార్గెన్ అయింది. ఆ లంచం ఇవ్వడం ఇష్టం లేక ఈరోజు మార్నింగ్ మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఆయన కంప్లైంట్ చేస్తే దానిపైన కేసు రిజిస్టర్ చేశాం. చేసి ఈయన ఈ రమణారెడ్డి అనే ఆయన మాలలో ఉన్నా అండి, నేను డబ్బులు నేను ఇవ్వలేను సార్, ఇది మా అసిస్టెంట్ పంపిస్తానంటే వాళ్ళ అసిస్టెంట్కే డబ్బు ఇచ్చాడు 7,000 రూపాయలు ఆ లంచం డబ్బులు. ఆ మహబూబ్ బాషా వాళ్ళ అసిస్టెంట్ పేరు. అతను ఈరోజు 4 గంటలకు స్టేట్ గెస్ట్ హౌస్లో ఈ వెంకటేశ్వరుడు ఆర్ఐ స్టేట్ గెస్ట్ హౌస్లో ఉంటే అక్కడ రమ్మన్నాడు. ఆ డబ్బులు 7,000 తీసుకుపోయి ఈ మహబూబ్ బాషా వెంకటేశ్వరుడికి ఇవ్వబోతుంటే ఆయన పక్కనే ఆయన అసిస్టెంట్ ఉన్నాడు విఆర్ఏ, ఆయన మద్దిలేటి అని కల్లూరు విఆర్ఏ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్, అతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు ఆ డబ్బులు తీసుకొని. ఆ విఆర్ఏ 7,000 రూపాయలు మహబూబ్ బాషా దగ్గర నుంచి తీసుకుంటుండగా మేము కాట్ రెడీ అయ్యాడండి. కెమికల్ టెస్ట్లో కూడా బోత్ హ్యాండ్స్ పాజిటివ్ వచ్చింది. ఆ డబ్బులు ఏవైతే లంచం డబ్బులు ఉన్నాయో అవి కూడా రికవరీ చేశాము. ఈ వెంకటేశ్వరుడు ఆదేశాల మేరకే ఈ విఆర్ఏ డబ్బులు తీసుకున్నాడు కాబట్టి మేము ఇద్దరినే అదుపులో తీసుకున్నాం, ఇద్దరిని అరెస్ట్ చేశాము. తర్వాత ఈ అఫిషియల్ ఫేవర్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది ఇక్కడే కల్లూరు ఆఫీస్లో మేము సీజ్ చేశామండి. రేపు మార్నింగ్ ప్రొసీడింగ్స్ అనంతరము రేపు మార్నింగ్ కల్లూరు మన కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరు పెడతామండి. అధికారులు నిబద్ధతతో పనిచేసి ప్రజా సమస్యలను పరిష్కరించినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుడు అజయ్ కల్లం అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఏవన్ కన్వెన్షన్ హాలులో స్పందన అర్జీల పరిష్కారంపై ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల అధికారులకు కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కల్లం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాలన విఫలమైతే అర్జీల సంఖ్య పెరుగుతుందని విశ్లేషించారు. మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు లోపభూయిష్టంగా ఉన్నాయని, వాటితో పేదలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఆ లోపాలను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందనతో వాటిని అరికెట్టేందుకు శ్రీకారం చుట్టారని వివరించారు. ప్రకాశం జిల్లాలోని పోలీస్ స్టేషన్లతో పాటు జిల్లా కేంద్రం ఒంగోలులో నిర్వహిస్తున్న స్పందనాతీరును ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కేవలం 2,500 రూపాయలతోనే పోలీస్ స్టేషన్లో వీసీ ఏర్పాటు చేసి స్పందనలో భాగంగా నేరుగా అర్జీదారులతోనే మాట్లాడుతున్నామని, పూర్తి సమాచారం నిమిత్తం కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని వివరించారు. దాంతో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుడు అజయ్ కల్లం ఎస్పీ కౌశల్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ బాబు, స్పేర్ సీఈఓ రాజబాబు స్పందన అర్జీల పరిష్కారంపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శి ఆరోగ్యరాజ్, సీఎం కార్యాలయం సమన్వయకర్త జీవన్, కలెక్టర్లు పోలా భాస్కర్, గుంటూరు ఐజీ వినీత్, ఎస్పీలు ఐశ్వర్య, రామకృష్ణ, విజయరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చాలా పొరపాటు జరుగుతూ ఉంది. మనం అనుకున్న స్పందన ఇది కాదు. స్పందన అనేది పరిష్కార సమస్యలకు పరిష్కార వేదిక కావాలి తప్ప స్పందనే ఒక సమస్య అవుతూ ఉంది ఇక్కడ. ఇట్స్ ఎ డబల్ ఎడ్జ్డ్ నైఫ్ స్పందన అనేది.
మనం సక్రమంగా చేస్తే ప్రభుత్వం మీద అపారమైన విశ్వాసం పెరుగుతుంది. మనం సరిగా చేయలేకపోతే అదే ప్రజాగ్రహాన్ని మనం చవిచూడాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితి రాకూడదు, దీన్ని సమూలంగా మార్చాలా అని చెప్పి ఆయన వెంటనే ఆ డాటాలో ఉన్నటువంటి ఏ విధంగా రిడ్రసల్ జరుగుతూ ఉంది, ఏం జరుగుతుంది అని తెలియాలని స్వయంగా కొన్ని జిల్లాల నుంచి కొన్ని అర్జీలు తెప్పించుకున్నారు. కొన్ని అర్జీ ఈ కార్యక్రమాలన్నీ కంప్లీట్ అయిపోయి అందరికీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మోస్ట్లీ ఫ్రమ్ డిసెంబర్ ఆర్ జనవరి రాష్ట్ర స్థాయిలో క్వాలిటీ ఆడిట్ చేయమన్నారు ఆయన. ఎక్కడన్నా కూడా ఈ స్పందన అర్జీల పరిష్కారం విషయంలో ఉద్దేశపూర్వకమైనటువంటి నిర్లక్ష్యము కానీ నిర్లిప్తత కానీ చోటు చేసుకుంది అని తెలిస్తే ఆయన కొంత కఠినంగా వ్యవహరించే అవకాశం కూడా ఉందని తెలియజేయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మహిళలు వాళ్ళ సమస్యల గురించి చెప్పడం కోసం పోలీస్ స్టేషన్కు పోలీస్ దగ్గరే వస్తున్నారు. ఈ స్పందన వలన సామాన్య ప్రజలు మున్నటి వరకు పోలీస్ స్టేషన్ వెళ్తే మన బాధల గురించి పోలీసు వాళ్ళు పట్టించుకుంటారా లేదా అని దేవిస్ యూ హ్యావ్ ఎ డౌట్. పోలీస్ స్టేషన్ దగ్గరే వెళ్ళడం భయం. సో దాట్ సిచ్యువేషన్ ఈజ్ ఫాస్ట్ చేంజింగ్. ఈవెన్ ఎ కామన్ మ్యాన్ ఈజ్ ఏబుల్ టు యాక్సెస్ ద పోలీస్ స్టేషన్ అండ్ పర్టికులర్లీ వల్నరబుల్ సెక్షన్స్ ఇన్ ద సొసైటీ. ఎందువల్ల వస్తున్నాయి గ్రీవెన్సెస్? గ్రీవెన్సెస్ జాగ్రత్తగా చూస్తే డిపార్ట్మెంట్ నుంచి డిపార్ట్మెంట్గా మారుతూ ఉంటాయి. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకుంటే, ఇందాక నేను కలెక్టర్లతో అంటూ ఉన్నాను, వాస్తవంగా నిజంగా మనం గుండె మీద చేయి వేసుకుని కనుక చెప్పగలిగితే 90% మనము క్రియేట్ చేసినటువంటి సమస్యలు, ప్రభుత్వం క్రియేట్ చేసినటువంటి సమస్యలు, ప్రభుత్వ పరికరాలైనటువంటి ఉద్యోగస్తులు క్రియేట్ చేసినటువంటి సమస్యలు. ఓన్లీ 10% నిజంగా వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సమస్యలు, డిస్ప్యూట్స్ కావచ్చు, ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు పోట్లాడుకునేవి, నాదా నీదా అని కానీ, నాకున్నటువంటి భూమిలో ఇంకొకటి ఎంక్రోజ్ చేశాడను, ఇటువంటివి కేవలం 10%. దానిలో మన రోల్ ఆల్సో లిమిటెడ్. మనం ఒక పెద్ద మనిషి లాగానో చట్ట ప్రకారం ఏమైనా తప్పు చేస్తే అతన్ని చట్టం కిందకి తీసుకురావటం, లేదా బాబు ఇది మా చేతిలో లేదు నువ్వు సివిల్ కోర్టుకు వెళ్ళు అని చెప్పగలగటం. మిగతా 90% మనం క్రియేట్ చేసినటువంటి సమస్యలు మనం మారకపోతే ఆ సమస్యలు తీరు. ఎస్, అది ఇంపార్టెంటే. అతనికి అదొక లైవ్లీహుడ్. ఈ 2 ఎకరాలు నేను ఇస్తే వాడి ఫ్యామిలీ నిలబడుతుంది. హీ కెన్ సస్టైన్. అతని లైవ్లీహుడ్ అతను చేసుకోగలుగుతాడు. ఫర్ ఎవర్ హీ విల్ బి అవుట్ ఆఫ్ పవర్టీ అని నువ్వు భావిస్తే ఈ రకమైనటువంటి ఐడియాస్ అన్నీ కూడా నీకు వస్తాయి. కాబట్టి ఒక ఎంపతితో పనిచేసి ప్రభుత్వం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో అయితే నా యంత్రాంగం నా అధికారులు స్పందించాలని కోరుకుంటున్నారో అలా స్పందించడానికి ప్రయత్నం చేయండి, మనసు పెట్టి పనిచేయండి అని చెప్పి కోరుతూ ఈ అవకాశానికి ధన్యవాదాలు. ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా పోలీస్ సర్వీస్ని ఉపయోగిస్తున్నారు. మీకు ఉన్న సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఏం కాదులే, మేము వెళ్దాము, మేము హ్యాపీగా బ్రతికేవచ్చు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, మా అస్తు సేఫ్ ఉంది, మా ఫ్యామిలీ వాళ్ళు కుటుంబకాలంతో సేఫ్ ఉంటారు. సో ఈ లేటెంట్లీ ఎవ్రీబడీ ఈజ్ అ కన్స్యూమర్ ఆఫ్ పోలీస్ సర్వీస్. యాక్టివ్ అయితే మీరు పోలీస్ స్టేషన్ వచ్చి తీసుకుంటారు. సో ఇది కూడా మన ఈ ఆలోచనతో మేము కొంత స్పందన కాన్సెప్ట్ని ఇంకా ఫర్దర్ డెవలప్ చేసాం సార్. నాట్ యాజ్ జస్ట్ అ ప్రోగ్రామ్. ప్రకాశం పోలీస్లో స్పందన ఇస్ నాట్ జస్ట్ అ ప్రోగ్రామ్ సార్, ఇట్స్ అ ఫిలాసఫీ ఆఫ్ వర్కింగ్ ఫర్ అస్. మేము ప్రతి దాంట్లో కూడా ఒక స్పందన సందర్భంలో చూసుకుని ముందుకు పోవాలని ట్రై చేస్తూ ఉన్నాం సార్. సో విల్ జస్ట్ టెల్ యూ సార్ వన్ బేసిక్, వీఆర్ డూయింగ్ అ బేసిక్ స్పందన. ఏదైతే అందరూ చేస్తున్నారు అది మేము కూడా చేస్తున్నాము. దాంట్లో కొంత స్టాండర్డైజేషన్ కొంత అది తీసుకువచ్చాము. దేశానికి వెన్నెముక రైతులేనని, వారి అభ్యున్నతి విషయంలో మరిన్ని పథకాలను అమలు చేయవలసి ఉందని, రైతులు కష్టాలు అధిగమింపజేసే క్రమంలో వ్యవసాయ అధికారులు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించవలసిన బాధ్యత నేటి సమాజంపై ఉందని ఆల్ ఇండియా టుబాకో బోర్డ్ చైర్మన్ శ్రీ రఘునాథ్ బాబు వ్యవసాయదారులను ఆర్థికంగా బలోపేతం చేసే క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
పిఎం కిసాన్ సమ్మన్ యోజన వంటి రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆల్ ఇండియా టుబాకో బోర్డు చైర్మన్ శ్రీ నగునాథ్ బాబు పాల్గొని మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పని అభిప్రాయం వ్యక్తం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అసలు తెలుగు మీడియం లేకుండా తీసేసి ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన ప్రవేశపెట్టాలనే నిర్ణయం మంచిది కాదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్బంధ ఇంగ్లీష్ మీడియం బోధన చేస్తే మాతృభాష తెలుగుకు తీరని అన్యాయం జరుగుతుందని శ్రీ రఘునాథ్ బాబు పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. నువ్వు పంట మానుకుంటుంటే మా రైతు ఎలా అవుతావు? ప్రభుత్వ రైతు కాదు ఇంక నువ్వు. అప్పుడు రెండు పంట వేస్తావు, వేస్తారు సరే, వేస్తారు వాళ్ళు రెండు పంటలు వేస్తారు, వాళ్ళ మా ప్రాధాన్యత రైతాంగ సమస్యలు. అదేవిధంగా టుబాకోకు సంబంధించినటువంటి విషయాల మీద ప్రకాశం జిల్లా నుంచి ఎక్కువ పర్సెంట్ టుబాకో రైతులు ఉన్నారు కాబట్టి ఆ సమస్యలు ఎక్కడి నుంచే వాటి మీద అధ్యయనం చేయడానికి వచ్చారు. దానికంటే ముందుగా ఒకటి, ఇటీవల కాలంలో మనం చూసాం దేశవ్యాప్తంగా కూడా ఒక మంచి నూతన ఉత్సాహంతో ఈరోజు ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఏదైతే రాఫెల్ కుంభకోణానికి సంబంధించి వచ్చేసి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ ఒక సుప్రీంకోర్టు ఒక మంచి తీర్పు ఇవ్వడం జరిగింది. చాలా శుభపరిణామం, అందరూ కూడా స్వాగతించాలి. ఎవరైతే దేశ ద్రోహులు, అదేవిధంగా అంటే దేశ అంటే అక్క ఇవాళ నోటుకు వచ్చినట్టుగా అడ్డంగా మాట్లాడే వాళ్ళకు కూడా ఒక చెంప పెట్టింది. మరి రాహుల్ గాంధీ అయితే బహిరంగంగా మోడీ గారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. నిన్న మనం చూసాం ఆల్రెడీ ఒకసారి అంటే కోర్టు చెప్పింది ఇదైతే పారదర్శకంగా ఉంది, ఎక్కడ కూడా ఇక్కడ అవకతవకలు లేవు, లోటుపాట్లు లేవు, చాలా సక్రమంగా ఉందని చెప్పినా కూడా వినకుండా వచ్చేసి వాళ్ళు కోర్టులో దాఖలు చేయటం, దానికి మొన్న సుప్రీంకోర్టు వచ్చేసి ఒక మంచి తీర్పు ఇవ్వటం, ఇవన్నీ కూడా చాలా స్వాగతించాల్సిన విషయం. ఇటువంటి అదేవిధంగా కాల్చే బ్యారన్ విషయంలో కూడా చాలా లేబర్తో కూడుకున్నటువంటి సమస్య, ఒక మిగిలిన పంటల కన్నా ఇక్కడ చాలా ఎక్కువ కాబట్టి దానిలో కూడా ఒక యాంత్రీకరణ తీసుకొచ్చి ఈ సంవత్సరమే అది కూడా దాన్ని కూడా ప్రయోగాత్మకంగా ట్రై చేసి అది సక్సెస్ అయినట్టయితే కనుక ఆ రకంగా కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పంట పండించేదానికి అయ్యే ఖర్చుని తగ్గించే విధంగా, తద్వారా ఆ తగ్గిన ఖర్చే లాభం, ఆ రకంగా దీన్ని ఒక లాభదాయక దీనిగా తప్పకుండా తీసుకొస్తాం. అయితే ప్రజలకు తగ్గాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటు అటు ఆరోగ్యపరంగా చూసుకున్నా, మరి ఇటు అంతర్జాతీయంగా మనం చేసుకున్నటువంటి ఒప్పందాల దృష్ట్యా మనం కొంత ఇది తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఇది మాత్రం మీరంతా మీ మీడియా మిత్రులకి కాస్త హైలైట్ చేసి కూడా చెప్పమని చెబుతున్నా. ఏమనంటే ఎంత అయితే బోర్డు ఒక నాటాలని సూచించిందో ఆ సూచన కన్నా ఎక్కువ నాటొద్దు, ఎక్కువ వ్యవసాయం చేయొద్దు పొగాకు. ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాభావం అంతా బాగానే ఉంది కాబట్టి మంచి పంటే వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఎక్స్ట్రా ల్యాండ్ వేస్తే, ఇంకా ఎక్స్ట్రా వస్తే అప్పుడు అనుకున్న దానికన్నా పంట ఎక్కువ వస్తే మళ్ళీ రేటు పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజా సమస్యలను పరిష్కరించినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుడు అజయ్ కల్లం. ప్రభుత్వ అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో తాగునీటి సమస్యతో అల్లాడుతున్నాయి ఆ గ్రామాలు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారులు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. జనం గుండె చప్పుడు జేఎంజే, నిజమే మా నైజం. చూస్తూనే ఉండండి జేఎంజే న్యూస్.